వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ పండుగని నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చాలా హ్యాపీగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి. బయటకు ఎక్కడికి వెళ్ళలేదు, టెంపుల్స్ అన్ని క్లోజ్ చేశారు కదా లాక్డౌన్ అని చెప్పేసి. అందుకని ఇంట్లోనే పూజ చేసుకొని వడపప్పు పానకం ప్రిపేర్ చేస్తాను. మనకి శ్రీరామనవమి అంటేనే వడపప్పు పానకం తప్పకుండా చేస్తారు. నేను చిన్నప్పుడు మా విలేజెస్లో ఏంటంటే రాములవారి గుడి దగ్గర పెద్ద పెద్ద డ్రమ్స్ తోటి పానకం వడపప్పు చేసేవాళ్ళండి. ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి చాలా చేసేవాళ్ళు. సో అవన్నీ ఈరోజు గుర్తొచ్చాయి. నేను వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా వీడియో షూట్ చేశానండి. శ్రీరామనవమి ముందు రోజు ఈవినింగ్ నుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్లయితే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ఫోన్ వచ్చేస్తుంది. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. Thank you.
వచ్చేసి చాలా చిన్నదండి. ఇది వచ్చేసి వెళ్ళేది అనమాట. చాలా పక్షులు వచ్చేస్తూ ఉంటాయండి. పండుగ రోజు అని చెప్పి అనిపించింది.